ఈరోజు కొద్ది గంటల క్రిందట అన్ని టెలివిజన్ ఛానల్లో హైదరాబాద్ రాడిసన్ హోటల్లో దాదాపు 150 మంది యువతీ యువకులు డ్రగ్స్ వాడుతుండగా పట్టబడిన విషయం మనందరికీ తెలిసినదే. అందులో యాక్టర్స్ పిల్లలున్నారు, రిటైర్డ్ డీజీపీ పిల్లలున్నారట, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద ఆఫీసర్స్ పిల్లలు, మినిస్టర్లు ఎమ్మెల్యేల పిల్లలు కూడా ఉన్నారట. కొంతమంది ఒత్తిడి పెట్టి కొన్ని పేర్లు తీయించేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. అసలు హైదరాబాద్ పంజాబ్ తర్వాత దేశంలో ఈ డ్రగ్ వాడడంలో నెంబర్ వన్ అవ్వడం అన్నది అది పొలిటికల్ ఫెయిల్యూర్ అని క్లియర్గా నేను చెప్తున్నా. లాస్ట్ వీక్ నేను తెలంగాణ హోమ్ మినిస్టర్ అలీ గారితో మాట్లాడా, నేను వస్తున్నానండి 9 ఏప్రిల్కి 2 రోజుల ముందు, తగిన సెక్యూరిటీ మీరు ఏర్పాటు చేయండి అని అప్లికేషన్ పెట్టారు, మీరు ఇస్తానన్నారట, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ ఏదైనా అయితే నేను ఇస్తున్న ఫైట్ కొరకు తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్ గారు మీరు, దేశంలో మోదీ గారు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే బాధ్యత వహిస్తున్నారు అని మేము ఢిల్లీ హైకోర్టుకు కూడా ఆశ్రయించడం జరిగింది. ఎవరు ఏమైనప్పటికీ అవినీతితో ఫైట్ చేయడమే నా నేచర్, నా స్వభావం, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు. సువార్త ప్రకటించడం, శాంతిని ప్రమోట్ చేయడం, అవినీతిని ఎక్స్పోజ్ చేయడం, నీతి రాజ్యాల్ని స్థాపించడం, ప్రార్థన ద్వారా, ప్రయత్నాల ద్వారా, మనమందరం కలిసిన ద్వారా. ఇప్పుడు ఈ డ్రగ్స్ చేస్తుంది ఎవరు, తయారు చేస్తుంది రాజకీయ నాయకులే అని మన ఆంధ్ర రాష్ట్రంలో పట్టబడిన గంజాయి, దానికి లక్షల కోట్ల రూపాయల విలువైన గంజాయి పట్టబడ్డం, అది తెలంగాణ వస్తుందని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం మనం అందరం విన్నాం. కానీ సొల్యూషన్ ఏంటి? ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు, దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రాలు నాశనం అయిపోతున్నాయి, ఇప్పుడు యువతీ యువకులు నాశనం అయిపోతున్నారు. 1, 2, 3, 4 స్టెప్స్ మనం తీసుకోవాలి. ముఖ్యంగా యువతీ యువకులకు నేను చెప్తుంది, నాకు అమెరికాలో 3 పిల్లలు, 2 పెళ్ళిళ్ళు కూడా అయిపోయి, వాళ్ళు ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కువ డ్రగ్స్ వాడుతున్న దేశం అమెరికా, కొలంబియా నుంచి, మెక్సికో నుంచి, అన్ని దేశాల నుంచి వస్తుంది, డబ్బు ఎక్కువైపోయి. కానీ వాళ్ళు పెంచే విధానం తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంది. తల్లిదండ్రులారా ఆలోచించండి, మీరు బాధ్యత వహించి, నేను యాక్టర్ పిల్లల్ని కదా, నేను పొలిటీషియన్ పిల్లలు కదా, నేను ఆఫీసర్స్ పిల్లలు కదా అని పిల్లలు చెలరేగుతారు. వాళ్ళకి బిఎండబ్ల్యూలు, ఒక మున్సిపల్ మినిస్టర్ కొడుకు, ఏకైక కొడుకు 140 కిలోమీటర్ల యాక్సిడెంట్ అయిపోయి అక్కడికక్కడ చనిపోవడం మనం అందరం చూసాం 5 సంవత్సరాల క్రిందట. ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు, 1000 కోట్లు ఉంటే సుఖమే ఉంది? ఏకైక కొడుకును పోగొట్టుకున్న తర్వాత ఎంత బాధ ఉంటుంది తల్లిదండ్రులకి? పిల్లలారా మీరు డిసిప్లిన్గా ఉండండి, చెడు అలవాట్లు ఉన్నోళ్ళకి దూరంగా ఉండండి. తల్లిదండ్రులారా మీరు మీ పిల్లల బాధ్యత వహించండి, రోజుకి 2-3 గంటలు టైం గడపండి, పిల్లలతో టైం గడపండి, అడిగిన డబ్బులు ఇవ్వకండి, కంట్రోల్ చేయండి, డిసిప్లిన్ చేయండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే సుఖమే ఉంది? అలాగే పోలీసులకు నేను హెచ్చరిస్తుంది, మీ మీద ఎమ్మెల్యేలు మినిస్టర్లు ప్రెషర్ పెట్టి ఈ పేరు తీసేయండి ఆ పేరు తీసేయమన్నా మీరు పేర్లు తీకండి, ట్రాన్స్ఫర్ అయితే అవ్వండి, నీతి నిజాయితీగా మీరు ఫైట్ చేయండి. ఎక్కువ మంది పోలీసులు ఇంతవరకు అలా ఫైట్ చేస్తున్నారు, అందరూ అలాగే ఫైట్ చేయాలని నేను పోలీస్ డిపార్ట్మెంట్ను కోరుతున్నాను. రాజకీయ నాయకులారా ఇప్పుడైనా మారండి, మీ పిల్లల భవిష్యత్తు కొరకైనా మారండి. రాష్ట్రాన్ని మీరు పట్టించుకోరు, దేశాన్ని మీరు పట్టించుకోరు. ఎవడు ఏమైపోతే నాకే, నా కొడుకు, నా కూతురు, నా మనవలు, నా బంధువులు, నా ప్రియులు, నా డబ్బు, నా ఆస్తి, నా స్వార్థం అని నా 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 అనే రాష్ట్రాల్ని, తెలుగు 2 రాష్ట్రాల్ని ఈ ముఖ్యమంత్రులు, ఈ మంత్రులు పూర్తిగా శ్మశానం అయినట్టు చేసేసారు.
లక్షల కోట్లు అప్పు చేసేశారు. హద్దు మీరిపోయి ఇప్పుడు శ్రీలంక లాగా, సుడాన్ లాగా, నైజీరియా లాగా, వెనజువేలా లాగా మన దేశ పరిస్థితి 185% అప్పులైపోయి నేషనల్ అయిపోతుంటే దానికి మళ్ళీ తోడు ఎలాగ డబ్బు సంపాదించాలని సారాయి అమ్మడం, సారాయిని తయారు చేయడు, డ్రగ్స్ తయారు చేయడు, డ్రగ్స్ అమ్మడు, జీవితాల్ని నాశనం చేయడు, మీరేమో దోచుకోవడం. తల్లిదండ్రులకు నేను ఇచ్చే వార్నింగ్ ఏంటంటే, దేవుడు మీకు బాధ్యత ఇచ్చాడు, ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ ఫెయిల్ అయిపోయారని మీకు తెలుసు. ఈ శనివారం 9 ఏప్రిల్ సాయంత్రం 5 గంటలకు 382 ఆ ప్రజిత కాలనీ అమీర్పేటకు నేను వస్తున్నా. ఆ గ్రౌండ్స్లోనే మీటింగ్ జరుగుతుంది. లీడర్స్ అందరూ, కోఆర్డినేటర్స్ అందరూ మార్పు తెద్దామన్నవారు శుక్ర శనివారం నుండి నన్ను వచ్చి కలవండి. శనివారం సాయంత్రం 5-6 గంటలకు రండి, 10 గంటలకు మీటింగ్ క్లోజ్ అయిపోద్ది, మీరు వెళ్ళిపోదురు. నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి, కలిసి పోరాడతాం, రాష్ట్రాల్ని దేశాన్ని అన్ని విధాల ప్రాబ్లమ్స్ నుంచి కాపాడదాం. నేనే ప్రధానమంత్రిని అయితే, నేనే ముఖ్యమంత్రిని అయితే రాష్ట్రం ఎలాగ నడిపించాలి, దేశాన్ని ఎలాగ నడిపించాలి. పరిపాలన అంటే ఎట్లా ఇవ్వాలి, మంచి మంచి నాయకులందరినీ కలిపి ముందుకు ఎట్లా మన దేశాన్ని ముందుకు ఎట్లా నడిపించాలి. దేవుడు మీరు అవకాశం ఇస్తే రాష్ట్ర దేశ దశ దిశ మార్చి 10 సంవత్సరాల్లో ఇప్పుడు కోమాలో ఉన్న రాష్ట్రాల్ని దేశాల్ని టర్న్ అరౌండ్ 180 డిగ్రీస్ చేసి మరలా మంచి స్థితిలో పెట్టి చైనాతోనైనా ఏ దేశంతోనైనా మనం తక్కువ లేకుండా మన దేశాన్ని నంబర్ 1గా చేసే బాధ్యత మనం తీసుకుందాం. నా లీడర్షిప్లో, మీ లీడర్షిప్లో దేశాన్ని రాష్ట్రాన్ని మనం నడిపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మీడియా మిత్రులారా, మీరు ఏ విధంగా ఇప్పటి వరకు అన్ని ఛానల్లో వారు ఎలాగ పట్టబడ్డారో, ఈ స్టూడెంట్స్ రాత్రి పగలు మీరు చూపిస్తున్నారో, ఇప్పుడు నేనిచ్చిన ఈ బ్రీఫ్ మెసేజ్ని అన్ని ఛానల్లో మీరు చూపించండి. అలాగే స్పెషల్ కోర్ట్ చేయవలసి ఉంది, జడ్జెస్ కూడా సరి అయిన తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఎప్పుడో మీడియాలో వచ్చినంత మాత్రమే కాకుండా ఈ కేసులు పర్స్యూ చేసి తగిన ప్రాసిక్యూషన్ యూత్కి ఇచ్చినప్పుడే ఈ డ్రగ్ యూజర్స్కి, డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్కి, డ్రగ్ సేల్స్ పర్సన్స్కి ఇచ్చినప్పుడే సరి అయిన మార్గంలో రాష్ట్రం, కుటుంబాలు, దేశం, దేశ ప్రజలు నడవడం జరుగుతుంది. అందరూ అన్ని విధాల బాధ్యత తీసుకోమని, మీడియా మిత్రులు కూడా ఈ మెసేజ్ని అందరికీ పంపించమని నేను కోరుతున్నాను. 2-3 రోజుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. సీ యూ సూన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.